కొండారెడ్డిపల్లి సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కావడంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. దీనికి ముందే కొండారెడ్డిపల్లి మరో ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ గ్రామం ఎంతో మంది యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎందుకో అదేమిటో ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన ఈ ఊరు పాల ఉత్పత్తిలో ముందంజలో ఉంది. ఈ ఊరి ప్రజల జీవనాధారం వ్యవసాయం, పాడి పరిశ్రమ. ఊరిలో దాదాపు 200 మంది పాడి రైతులు పాల ఉత్పత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి రైతు రోజు కనీసం 20 లీటర్ల నుంచి 200 లీటర్ల వరకు పాల సేకరణ చేస్తున్నారు. కొండారెడ్డిపల్లి గ్రామస్తులే కాక చుట్టుపక్కల 15 ఊర్ల నుంచి దాదాపుగా 1000 మంది పాడి రైతులు పాలను ఇక్కడి చిల్లింగ్ సెంటర్కు తీసుకొస్తారు. ఇక్కడి నుంచి ప్రతిరోజు 15,000 లీటర్ల పాలు హైదరాబాద్ కి తరలిస్తారు. 450 నుంచి 400 దారా రైతులు అయితే డైలీ పోషిస్తాము ఉన్నారు సార్. ఈ పాల దానందనే ఒక జీవన ఆధారం అంటే కొండారెడ్డి జీవన ఆధారం అంటే పాల ఉత్పత్తి. ఏ జాబులు ఏమి లేకపోవడం వల్ల ఆ సాములు ఏం చేస్తారంటే ఒక 2 ఆవులు తెచ్చుకొని పాలు వండుకొని పోతామనే ఒక ధైర్యమే ఉన్నారు సార్ కొండారెడ్డి వరకు. ఈ చిల్లింగ్ సెంటర్ను ఒక జిల్లాలోనే కొండారెడ్డిపల్లి 2వ స్థానంలో ఉంటుంది పాల సేకరణలో. ఈ బిఎంసీకు మండలంలోని 15 ఊర్లకు వెళ్ళి ఒక 12,000 లీటర్ల వరకు చిల్లింగ్ చేసి హైదరాబాద్ ట్యాంకర్ల ద్వారా పంపడం జరుగుతుంది. ఈ బిఎంసీ కింద ఉన్న రైతులు మినిమం ఒక 1000 మంది వరకు 12,000 లీటర్లకు 1000 మంది ప్రొడ్యూసర్లు రైతులు పోస్తున్నారు. మా ఊరు నుంచి దగ్గర హైదరాబాద్కు ఒక 14-15 వేల లీటర్లు డైలీ వెళ్తుంటాయండి. యువత జాబ్ల కోసం కాకుండా దీనికోసం చేయడం వల్ల బాగా ఉపాధి పొందుతున్నారు. కొండారెడ్డిపల్లిలో పాల వ్యాపారం ఈనాటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ రైతులు పాడి పరిశ్రమను నమ్ముకుని జీవనాధారం సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామంలో ఒక్కొక్క పాడి రైతు ఆదాయం 30,000 దాకా ఉంటుంది. ఒక పక్క వ్యవసాయం చేస్తూనే మరో పక్క పాడి గేదెల ద్వారా లాభాలు పొందుతున్నారు. ఇక్కడి డైరీ రోజురోజుకు విస్తరిస్తోంది. యువ రైతులు ఆకర్షితులవుతున్నారు. పాడి రైతులకు ప్రోత్సాహకాలు అందాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. ఈ ఊర్లో దాదాపు వ్యవసాయం కంటే పాడి పరిశ్రమ మీదనే ఎక్కువగా ఆధారపడి జీవించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. చదువుకున్న నాలాంటి యువకులు కూడా జాబులు రాక కూడా పాడి పరిశ్రమ మీద ఆధారపడి నెలకి ఒక అన్ని ఖర్చులుగానూ 30,000 ఆదాయం వచ్చేటట్టుగా సంపాదించడం జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్దన మా ఊర్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఊర్లో ఇంత పెద్ద చిల్లింగ్ సెంటర్ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. 250 లీటర్ల వరకు కూడా ఉత్పత్తి చేసే రైతులు మా గ్రామంలో ఉన్నారు. జిల్లాల్లోనే మేము ఇప్పుడు నాకు తెలిసి మొదటి స్థానంలో ఉన్నాం. గవర్నమెంట్ రైతుకు లీటర్కు 5 రూపాయలు ప్రోత్సాహకం ఇస్తే ఇంకా రైతులు ఉపాధి పొందుతారని. దీని మీదనే మేము ఆధారపడడం. నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైనా చేస్తే మాకు ఉపకరిస్తే మాకు కొంతవరకు లాభసాటి ఉంటుంది. గత ప్రభుత్వంలో ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని ఆరోపిస్తున్నారు రైతులు. ఇప్పుడు సీఎం రేవంత్ ని కలిసి తమ గ్రామంలో పాడి రైతులను ఆదుకుని ప్రోత్సాహకాలు అందించాలని కోరుతామని అంటున్నారు పాడి రైతులు.